ధనుష్ నాగార్జున హీరోలుగా శేఖర్ కమల దర్శకత్వంలో డిఎన్ఎస్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ముంబై మాఫియా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది ఇప్పటికే తిరుపతి పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను గోవాలో మరో షెడ్యూల్ ను చేశారు మేకర్స్ ధనుష్ నాగార్జున పాల్గొనగా కీలక సన్నివేశాలను తీశారు ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్ లో ప్రారంభం కానుందని తెలిసింది ధనుష్ నాగార్జున పాల్గొని ఈ షెడ్యూల్స్ లోనే హీరోయిన్ రష్మిక మందన కూడా జాయిన్ అవుతారట సునీల్ నారాంగ్ పుష్కర్ రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు టాలీవుడ్ లో తెరకేకనున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్ లో శేఖర్ కమల ధనుష్ మూవీ కూడా ఒకటి ఎవరు ఊహించని విధంగా సెట్ అయిన ఈ క్రేజీ కాంబో లాస్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ అయినా ధనుష్ క్యాప్టెన్ విల్లర్ ప్రమోషన్స్ వల్ల కొన్ని రోజులు షూటింగ్ జరుపుకోలేదు అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యాక ధనుష్ తదుపరి సినిమాలపై దృష్టి పెట్టడం జరిగింది అందులో శేఖర్ కమల సినిమా కూడా ఒకటి ఇక ఇతర సినిమాల కంటే కూడా శేఖర్ కమల సినిమాపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఎందుకంటే శేఖర్ కమల ట్రాక్ రికార్డు తెలిసిందే చిన్న సినిమా తీసిన అందులో రోల్స్కి కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు పైగా ఏదైనా సినిమా అనౌన్స్మెంట్ కి గ్యాప్ వచ్చినా స్టార్ట్ అయ్యాక షూటింగ్ మాత్రం స్పీడ్ గానే చేసేస్తాడు ఇక ధనుష్ తో స్టార్ట్ చేసిన ధనుష్ యాభై ఒక్క మూవీ షూటింగ్ కూడా జెడ్ స్పీడ్ లో జరుపుకుంటుంది నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ గోవాలో జరుపుకోగా అక్కడ వారం రోజుల షెడ్యూల్ ని ఏకదాటిగా పూర్తి చేసినట్టు సమాచారం తాజాగా తదుపరి షెడ్యూల్స్ హైదరాబాద్ లో ఇరవై వరకు అంటే వారం రోజుల వరకు నాన్ స్టాప్ గా జరుగుతుందని సమాచారం అయితే హైదరాబాద్ లో లొకేషన్స్ మాత్రం ఇంకా ఫైనలైజ్ చేయలేదని రేపు లొకేషన్స్ ఫైనల్ చేస్తారని మేకర్స్ నుండి సమాచారం అందింది ఇక రీసెంట్ గా ధనుష్ శేఖర్ కమల సినిమా ఓటీటీ రైట్స్ ఆల్రెడీ భారీ మొత్తానికి అమ్మేసినట్టు వార్తలు రాగా ఆ వార్తలు అవాస్తవమని ఇంకా ఎవరికీ అమ్మలేదని చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది ఇక ఈ చిత్రానికి దారావి అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారు మేకర్స్ భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీలో ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాన పక్కన ఉన్న తిమ్మల్ని గట్టిగా కొట్టండి